అనల్ సినిమా యాక్ట్ చేసిన తర్వాత 10-15 రోజులు పట్టింది నేను మామూలు నార్మల్ మనిషి అవడానికి. ఇలా ఉండేవాడిని ఇప్పుడు చూస్తాను. మా ఇంట్లో మా ఆవిడ నా తోడు పుట్టిన వాళ్ళు వాళ్ళందరూ ఏంటి ఇట్లా అయిపోయాడు అనుకునేవాళ్ళు. బట్ ఆ క్యారెక్టర్ చూసిన తర్వాత ఓహో ఇప్ప ఈ క్యారెక్టర్ గురించి ఆలోచించాలా. ఆ విధంగా మళ్ళీ నాకు ఈ సినిమా ఆడియో ఫంక్షన్లో చాలా ఎమోషన్ అయ్యాను. ఒక రిలేషన్షిప్ మీద, ఎందుకంటే సినిమాలో ఒక కూతురు మీద కూతురికి తండ్రికి అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది, అందరికీ తెలుసు, నాకన్నా మీకే తెలుసు బాగా. ఒక కొడుక్కి తల్లికి అటాచ్మెంట్ ఉంటుంది, జనరల్గా జరిగే సైన్స్ అది, అది బై బర్తే అలాంటి సైన్స్ ఉంటుంది. అలాంటిది ఒక కూతుర్ని ప్రేమించి నేను ఆ సినిమాలో పాత్ర, సినిమా పాత్ర గురించి చెప్తూ నిజంగా నేను మా అమ్మాయి వేశాను అనేస్తే నా సాయం రంగం మా వాళ్ళకి దొరకాలే కానీ ఊరుకుంటారండి వేశారు. బట్ స్టిల్ ఇట్స్ ఓకే, అదొక ఇంట్రెస్టింగ్ థింగ్. కాకపోతే మా అమ్మాయి కొట్టడానికి వచ్చింది, పర్వాలేదు కూతురే కాబట్టి అది అయితే నేను జ్ఞాపకపోయేటువంటి సరేలేమ్మా. అది ఒక పాత్రలో మనం ఫీల్ అయినప్పుడు, ఆ పాత్రలో మనం ఇన్వాల్వ్ అయినప్పుడు, అంటే దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోండి, నువ్వు అర్థం నువ్వు భార్య ఉన్న నాన్న లేని పని ఎవడో రాశాడు అక్కడ రాస్తారు, అది సరదాగా రాసిన మాట వాస్తవం, జరిగిన నిజమైతే ఇదే అనమాట. ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే నేను ఎంత ఆనందపడుతున్నాను అంటే, జనరల్గా మీరు ఫీల్ అవుతానని అనుకుంటున్నారు, నేను ఎంత ఆనందపడ్డాను అంటే, అంటే ఒక క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే, ఒక క్యారెక్టర్లోకి మనం ఇన్వాల్వ్ అయ్యి ఆ క్యారెక్టర్ని సొంతంగా తీసుకుని సొంత కూతురు అనే రేంజ్కి ఆ పాత్రలు చేయటం జరిగింది, చేయించడం జరిగింది. ఆల్ దిస్ క్రెడిట్ గోస్ టు రమేష్ చెప్పాల. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీ లుక్స్.